బ్యాక్ తెలంగాణలో అధికారిక గీతం చిహ్నం ఎంపికపై నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ చేసిన కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్. అమరవీరుల స్థూపాన్ని రాజముద్రలో పెట్టినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ వల్ల అమరులైన తల్లిదండ్రులు సంతోషపడరు. కాంగ్రెస్ పార్టీయే బలిదేవత అని మీరెవరినైతే చెప్పినారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బలిదేవత అని నువ్వు చెప్పిన సోనియా గాంధీ, రేపటి రోజున ఎన్ని కొత్త కొత్త కార్యక్రమాలు తీసుకున్నా ప్రజలు మర్చిపోని విషయం ఏంటంటే వేలాది మంది తెలంగాణ బిడ్డల మరణానికి కారణం, వాళ్ళ మృతులకు కారణమైన కాంగ్రెస్ పార్టీని ప్రజలు క్షమించరు. 10 ఏళ్ళు అధికారంలో ఉండి తెలంగాణ యాస భాషను అన్నీ కూడా మరిపించే విధంగా వివరించిన కేసీఆర్ కేటీఆర్లకి ఇలా చిన్నాల గురించి కానీ పాటల గురించి కానీ మాట్లాడే అర్హత లేదు. ఇలా రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రతి చర్య తెలంగాణలో ఉన్నటువంటి మెజారిటీ తెలంగాణ పౌరుల యొక్క ఆకాంక్షలకి ఆశలకు అనుగుణంగానే జరుగుతూ ఉన్నాయి. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఒక ప్రపంచ వారసత్వ నగరంగా హైదరాబాద్ గుర్తింపు తేవాలనే ఉద్దేశంతో చార్మినార్ కానీ గోల్కొండ కానీ, గోల్కొండలో మరి జెండా ఎగిరేసే ఒక సంస్కృతికి తెరదీసిన, చార్మినార్ను గొప్పగా ఇక్కడ సిపిపి లాంటి ప్రాజెక్టు చేపట్టిన, అదేవిధంగా మన కుతుబ్షాహీ టూమ్స్ని కూడా అద్భుతంగా చేసిన కేసీఆర్ గారు చేసింది ఎందుకు, మా ప్రభుత్వం చేసింది ఎందుకంటే హైదరాబాద్ నగరానికి వరల్డ్ హెరిటేజ్ సిటీస్లో ఒక స్థానం తీసుకొని రావాలా, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సిటీ హోదా తీసుకొని రావాలనేది మా తాపత్రయం. కానీ ఈ ముఖ్యమంత్రికి చరిత్ర తెలియదు, సంస్కృతి తెలియదు, తెలంగాణ ఉద్యమము తెలియదు, ఒకటే తెలుసు, రాజకీయం తెలుసు, ఢిల్లీ పెద్దలు చెప్పినట్టు తలూపడం చెప్తా, ఇంకోటి తెలియదు. ఇవాళ కేటీఆర్ బాధేంది, తెలంగాణ ప్రజల యొక్క మెజారిటీ ప్రజల యొక్క ఆశలకు అనుగుణంగా మన చిహ్నాలు ఉండాలా, లేక వాళ్ళ నాయన కేసీఆర్ పేరు చిరస్థాయిగా ఉండే విధంగా చిహ్నాలు ఉండాలా? ఆయన బాధేంది అసలు? కేసీఆర్ పేరు మాసిపోతుందని బాధన, కేసీఆర్ చేసిన నిర్వాకం ఇవన్నీ చూసే కదా ప్రజలు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. ఇంకా కూడా మీకు బుద్ధి రాకుండా మీ అవసరాలు మీ సొంత లాభం కోసం ఆలోచించి బంద్ చేయండి.